తెలంగాణ రాష్ట్రంలో దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలో భాజపా ఘన విజయం సాధించిన సందర్భంగా పట్టణంలో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు సంబరాలతో మిఠాయిలు పంచుకుని ఆనందం వ్యక్తం చేశారు. రఘునాథరావు లాంటి మంచి నాయకుణ్ణి ఎన్నుకున్న దుబ్బాక ప్రజలకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దాట్ల వెంకట సూర్యనారాయణ, చింతపల్లి పద్మారెడ్డి, గండి కొండలరావు, బి రామేశ్వరరెడ్డి, ఏడుకొండలు, పసుపులెట్టి సత్యనారాయణ, దోని అచ్యుతరామయ్య, అల్లుబోయిన సూరిబాబు, పిల్ల ముచ్చాలరావు, సత్తిబాబు, బ్రహ్మాజీ, వాసంశెట్టి శ్రీనివాసరావు, ఏలూరి సూర్యనారాయణ, కార్నీడు తాతయ్య, పెద్దింటి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జరిగిన ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా దక్షిణాదిలో తెలంగాణలో మూడో స్థానంలో ఉండే పార్టీ ఈరోజు విజయం సాధించడం అధికార పార్టీని కాలదని ప్రజలు పట్టం కట్టడం సౌత్ లో పార్టీకి బలం పెరుగుతుందనే దానికి సంకేతం. రేపు 24 ఎలక్షన్లో కూడా ఆంధ్రాలో బీజేపీ అధికారంలోకి వస్తుందని, ప్రజలు అభివృద్ధికి పట్టం కడతారని, మోడీ గారి హయాంలో అభివృద్ధికి పట్టం కడతారని మేము గంటపదంగా చెప్పగలం. భారత్ మాతాకి. ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఎంతో సంతోషకరమైన దినం. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మన రఘునందనకు అత్యధికంగా ప్రజలు పట్టం కట్టి ముందుకు తీసుకెళ్లడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా మన రాష్ట్రంలో కూడా మన సోమీరాజు గారి నాయకత్వంలో, మన జిల్లా అధ్యక్షుడి నాయకత్వంలో, మన ఇటాబు నియోజకవర్గంలో కూడా అత్యధిక సీట్లు సాధిస్తూ మన రాబోయే జడ్పీటీసీ పంచాయతీ ఎన్నికల్లో కూడా మేము ముందుకు వెళ్తామని ఈ విధంగా తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా రానున్న రోజుల్లో జనసేన బీజేపీ కలిపి మన రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మేము అత్యధికంగా కృషి చేస్తామని, ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలకు అన్నిటా ముందుంటామని ఈ విధంగా తెలియజేస్తూ భారత్ మాతాకి, భారత్ మాతాకి.